విష్ణు పురాణము మాందాత జననము ఆ ప్రకారం యవనాశువుడు గర్భం ధరించాడు గర్భం దినదినము ప్రవర్ధమానమై నవమాసాలు నిండిన తరువాత యవనాశుడి కుడుడొక్క నుండి కుమారుడు ఉద్భవించాడు కోటి సూర్య తేజో సంపన్నుడుగు ఆ బాలుడి జనానికి ప్రకృతి అంతా పరవశించింది ఆ రాజదంపతులకు అమితానందం కలిగింది రాజ్యంలో వేడుకలు జరపారు దివి నుండి పువ్వుకి పుష్పవర్షం పడింది దేవదుందుబులు మోగాయి ఆనందాలకు హద్దులేదు వేడుకలకు అంతులేదు ఆకాశం నుండి దేవతలు దిగివచ్చారు ఆ పశువాన్ని ఆశీర్వదించారు ఆటపాటలతో మురిపపు మాటలతో ఆ తల్లిదండ్రులను ముచ్చట పెడుతున్న ఆ బాలునకు మాందాత అనే నామకరణం చేశారు యుక్త వయస్కులు అయిన తర్వాత రాజశేఖరుడు పుత్రిక అయిన శశిబిందెను వివాహం చేసుకుని భూమండలానంతా పాలిస్తూ ఉన్నాడు ఆమె వలన మాందాతకు పురుకుత్పుడు అంబరీషుడు ముచికుందుడు అనే ముగ్గురు కుమారులు జన్మించారు అలాగే యాభై మంది కుమార్తెలు కలిగారు సౌబరి అనే ముని నీటిలో తపం చేసుకుంటూ నీటిలో ఉన్న చేపల క్రీడను చూసి మోహితుడే సుఖం కోరి తపం చాలించి మాందాత వద్దకు వచ్చి ఒక కూతుర్నిచ్చి తనకు పెళ్లి చేయమని కోరాడు ఆ ముసలివాని మాటను కాదనలేక వారిని ఎవరు కోరివరించినా ఆమెకిచ్చి వివాహం చేస్తాన్ని మాట ఇచ్చి అంతఃపురంలో ఉన్న తన కూతుర్లను పంపించాడు అఖండ తేజో విరాజితుడూ ఆ మునిని కన్యకామనులు యాభై మంది కూడా వరించడం వల్ల మాందాత వారందరికీ ఆ మున్ని ఇచ్చి వివాహం చేశాడు యాభై మంది రూపోతులకు పతి అయి సోబరి అనేక కాలము ధన కనక వస్తు వాహన కానుకలతో ఆశ్రమానికి వెళ్లి విశ్వకర్మను పిలిచి తనకు తన భార్యలకు యోగ్యమైన గృహాన్ని నిర్మించవలసిందిగా కోరాడు విశ్వకర్మ దేవేంద్రుని గృహాన్ని తలదన్నే సోదరతో చక్కని నగరాన్ని నిర్మించి ఇచ్చాడు సౌబరి ఒక్కొక్క ఆమె ముగ్గురు పుత్రుల చొప్పున సంతానాన్ని పొందాడు ఆ తర్వాత సంసార త్యాగం చేసి విష్ణు సేవాతత్తుడై తరించాడు అంగీరసుల చరిత్ర మాందాత చక్రవర్తుల కుమార్తెల గురించి తెలిసిన ఉద్దేశించి మైత్రేయుడు మునిచంద్రమ మాందాత పుత్రుల చరిత్ర కూడా వినిపించండి అని ప్రార్థించాడు దానికి పరాశురుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు మాందాత చక్రవర్తి కుమారులతో అంబరీషులకు యవనాశువుడు వానికి హరీతుడు జన్మించారు హరీతుని కోట్లాది సంతతి గంధర్వులు అనే పేరుతో ప్రసిద్ధికెక్కారు పాతాళానికి వెళ్లి పండగలను చంపి రత్నాలను బామిలను అపహరించసాగారు వీరి ఆగడాలకు విరుగు పొందిన నాగులు మహావిష్ణువుతో మరపెట్టుకున్నారు నా అంశయందు జన్మించిన పురుకుత్సుని ఆశ్రయించండి అతడు మిమ్మల్ని రక్షిస్తాడు అని శ్రీ మహావిష్ణువు నాగులకు చెప్పాడు తమ లోకానికి వెళ్లిన నాగులకు ఒక ముని తారసపడి పురుకుత్సుడు నర్మదానదిని వలచి ఉన్నాడు ఆమె కూడా ఆ రాజుని అందు ప్రేమాభిమానాలతో ఉన్నది కనుక మీరు నర్మదని ఆశ్రయిస్తే పురుత్స సహాయం లభిస్తుందని చెప్పాడు దానితో వారు నర్మదా నదిని ఆశ్రయించి తమ బాధనంతా చెప్పి పురుకుత్సుని సహాయాన్ని అర్థించారు ఆమె వారికి అభయమిచ్చి పురుకుత్సు తన వాగ్దానాన్ని చెప్పింది దానితో పురుకుత్సుడు గంధర్వులగు అంగీరసులను వధించి నాగులను రక్షించాడు నర్మద వల్ల తమ జాతికి కలిగిన మేలుకు ఎంతో సంతోషించిన నాగులు ఆమెను ముప్పొద్దులా స్మరించేవారికి వల్ల ఎలాంటి ప్రమాదము ఉండదని ఆమె నామస్మరణ చేసి భోజనం చేసేవారికి అమృతంగా అవుతుందని వరమిచ్చారు దానితో పురుకుత్ుడు నర్మదలకు ప్రవదన్వుడు జన్మించాడు అతని కుమారుడుగు అనరణ్యుడు రావణాసుడిచే వధించబడ్డాడు అతని వంశమున త్రిశంకువర్ణుడు సత్యవ్రతుడు వశిష్ఠుని శాపం కారణంగా చండారుడయ్యాడు అప్పుడు కలిగిన కరువులో ఆకలితో ఉన్న విశ్వామిత్రునికు మృగాన్ని వేటాడి మాంసం పెట్టి ఆయన అనుగ్రహించి పుణ్యలోకాలను పొందాడు త్రిశంకుని వంశంలో జన్మించిన హరిశ్చంద్రుడు సత్యవాక్ పరిపాలకుడును కీర్తి పొందాడు అతని వంశమున బాహుడనే రాజు జన్మించి కార్తవీర్యాజునిచే ఓడించబడి చూలాలకు భార్యతో జారుని ఆశ్రమం చేరి కొంతకాలానికి మరణించాడు దానితో అతని భార్య సహనం చేయబోగా ఆమెకు శత్రు సంహారకుడు సకలలోక సార్వభౌముడు కాగల కుమారుడు కలుగుతాడని చెప్పి వారించాడు ఆ ఆశ్రమందే ఆమె ఒక శుభదినమున పుత్రుణ్ణి ప్రసవించింది అతనికి సగరుడు అని నామకరణం చేశాడు సగరుని దండయాత్ర దినదిన ప్రవర్ధమానుడే సకల విద్యా పారంగతుడే యుద్ధతంత్ర పరిజ్ఞానుడే పెరిగి పెద్దవాడైన సగరుడు తమకు కలిగిన పరిస్థితినంతా తమ తల్లి వల్ల తెలుసుకుని కోపించి సగరుడు తమకి దుస్థితి కలిగించిన వారందరినీ చంపుతారని ప్రతిజ్ఞ చేసి భూమండలమందలి మందలి రాజులనంతా జయించాడు దానితో రాజలోకమంతా సగరునికి కులగురువైన వశిష్ఠుని దగ్గరికి వెళ్లి రక్షణ కోరారు దానితో వశిష్ఠుడు వారందరినీ కులాచారాల తరంజింపచేసి వారినంతా జీవస్మృతులు గనక వారిని చంపుట తగదని శరణార్థుల బ్రోచుట ధర్మమని సగరునితో చెప్పి ఒప్పించారు సగరుడు కశ్యపునకు వినతి వల్ల కలిగిన సుమతిని విదర్భ భూపతి కుమార్తె సుకేశిని వివాహం చేసుకున్నాడు వారికి సంతానం కలగనందున సగరుడు ఔర్వమున్ని ఆశ్రయించగా నీకొక భార్య వలన కులదీపకుడు వేరొక ఆమె వలన అరవది వేల కుమారులు కలిగేటట్లు అనుగ్రహిస్తాను నీ భార్యల్లో ఎవరుకు ఏ సంతానం కావాలో కోరుకోమని అనకగా సుకేశిని వంశవద్ధుని సుమతి అరవది వేల పుత్రులను కోరుకున్నారు ఆ మేరకు ముని అనుగ్రహించి సగరునకు సంతానం కలిగారు తనయుడు అసమంజనుడు తనయులు అరవది వేల మంది కడు అయోగ్యులై సాధుజలను హింసిస్తూ పరమ పాపకర్మలై తిరుగుతూ ఉన్నారు అసమంజనుకు కుమారుడు కలిగాడు నరక చక్రవర్తి మనవడైన అంశుమంతుని చేరదీసి విద్యాబుద్ధులు నేర్పించసాగాడు మునులు సగరకుమారుల దుష్కృత్యాలను కపిల మహాముని విన్నవించుకుని విమోచన మార్గాన్ని అభ్యర్థించారు వారికి అనతి కాలంలోనే నాశనం సంభవిస్తుంది అంతవరకు ఓర్చుకోమని కపిలముని వారందరికీ ధైర్యం చెప్పాడు నగర చక్రవర్తి అశ్వమేధ యాగా దీక్షితుడే కుమారుణ్ణి అశ్వరక్షణకు పంపించాడు ఒక దేవదూత ఆ అశ్వాన్ని మాయం చేసి పాతాళానికి తీసుకెళ్లిపోయి అక్కడ తపోనిమగుడైన కపిల మహాముని ఆశ్రమంలో కట్టిపడేశెను కుమారులు అశ్వాన్ని వెతికి వెతికి ఎక్కడా కనబడక ఒక్కొక్కరు ఒక్కొక్క యోజనం చెప్పున భూమిని తవ్వి పాతారానికి వెళ్ళి అశ్వాన్ని కనుక్కున్నారు కపిలమునియే అశ్వాన్ని తస్కరించాడని చంపబోయారు కపిలమహాముని తన దృష్టితో వారినంతా అంతం చేశాడు అంశుమంతుడు యోగాశ్వంను తెచ్చుడా ఎంతకాలానికి సగరకుమారుల జాడ తెలియకపోవడం వల్ల మనవడైన అంశుమంతుణ్ణి తండ్రులను యాగాస్వాన్ని తేవలసిందిగా పంపాడు అతడు పాతారానికి వెళ్లి వినయ విధేయలతో కపిలమునికి నమస్కరించి యాగాస్వాన్ని తండ్రులకు పుణ్యగతులను కోరాడు కపిలుడు ప్రసన్నుడై యాగాస్వాన్ని అంశుమంతుని స్వాధీనం చేసి అనతి కాలంలో అంశుమంతుని మనవుడైన భగీరథుని చే ఆకాశగంగా భూలోకానికి రానున్నదని ఆ జలము తన్యుల శల్యంపై ప్రవహిస్తే వారంతా పుణ్యగంతులు పొందుతారని వరమిచ్చాడు అంశుమంతుడు కపిలముని వద్ద సెలవు తీసుకుని అశ్వాన్ని తీసుకుని తన తాతగారికి ఇచ్చి యాగ పరిసమాప్తి చేయించాడు తనులచే తవ్వబడిందైనా సముద్రానికి సాగరము అనే పేరు వచ్చింది అంశుమంతునకు దిలీపుడు దిలీపునకు భగీరథుడు జన్మించారు భగీరథుడు తన తాతల పుణ్యగతులకే ఘోరమైన తపస్సు చేసి గంగని భూమిపైకి తెచ్చి వారినందరినీ మోక్షసిద్ధులను చేశాడు భగీరథునకు మహోత్రుడు మహోత్రునకు నాభాగుడు నాభాగునకు అంబరీషుడు అంబరీషునకు సింధుద్వీపుడు సింధుద్వీపునకు అయుతాయువు అయుతాయువునకు ఋతుపర్ణుడు పాచికలాటలో ప్రవీణుడగు ఋతుపర్ణకు సర్వకాముడు సర్వకామునకు సుధాముడు సుధామునకు మిత్రకుడు జన్మించారు సుధాముడి ధనవుడైన సౌదాముడు ఒకరోజు వేటకెళ్ళి గంభీరంగా గాస్తున్న రెండు పుల్లు చూసి వల్లే అడవిలో మృగాలు అనుకుని అందుక దాన్ని బాణం వేసి వధించాడు మరణించిన పులి దానమాకృతి ధరించి రాజా నీ అపకారానికి నేను తగిన అపకారం చేస్తానని హెచ్చరించి వెళ్ళిపోయింది వశిష్ఠునికి నరమాంసము కొంతకాలం తర్వాత సౌదాముడు యజ్ఞం చెయ్యాలని సంకల్పించి కులగురువైన వశిష్ఠుని రప్పించి యజ్ఞాన్ని ఆరంభించాడు యాగాంత దినమున వశిష్ఠుడు నిత్యానుష్ఠానముకై నదికి వెళ్లిన సమయంలో ఒక రాక్షసుడు వశిష్ఠు రూపంలో రాజును సమీపించి నరమాంసము తినాలని కోరికగా ఉందని చెప్పాడు రాజు అందుకు సమ్మతించగా ఆ రాక్షసుడు వంట పుట్టి అయి నరమాంసాన్ని వండించి వెళ్లిపోయాడు నది నుండి తిరిగి వచ్చి వశిష్ఠునికి సౌదాముడు నరమాంసాన్ని వడ్డించాడు అది చూసి వశిష్ఠుడు ఉగ్రుడై రాక్షసుడువై నరమాంస భక్షుడువై గాకాని శపించాడు తాను ఏమీ ఎరగనని సుధాముడు మొరపెట్టుకునగా జరిగింది దివ్య రుష్టితో తెలుసుకున్నా విష్ణుడు కరుణాతరంగుండై పన్నెండు సంవత్సరాల తర్వాత కలుగుతుందని ఓదార్చాడు కల్మాషపాదుడైన సౌదాముడు ఆ కారణంగా ముందు వెనుక తెలియక తన్ను శపించిన వశిష్ఠుడిపై సౌదాముడు ఆగ్రహించి ఎదురుశాపం ఇయ్యబోని మంత్రజలాన్ని సంప్రోక్షింపబోనాడు అంతలో సౌదాముని భార్య అయినా మదయంతి కులగురుని శపించుట తగదని చెప్పి వారించింది అభిమంత్రి జలాన్ని ఆకాశం వంక చల్లినా లోకాలు నశిస్తాయని భూమిపై చల్లితే కరువు కాటకాలు కలగని యోచించి వాటిని తన పాదాలపై చల్లుకున్నాడు దానితో అతని పాదాలు నల్లగా అయిపోయాయి అప్పటి నుండి సౌదాముడగు మిత్రశకునకు కల్మాషపాదుడు అనే పేరు వచ్చింది మునిశాపంచే కల్మాషపాదుడు పగులు మానవుడుగాను రాత్రులందు రాక్షసుడుగాను సంచరిస్తూ ఉన్నాడు కల్మాషపాదనకు శాపము ఒకరోజు అర్ధరాత్రి కల్మాషపాదడు రాక్షసుడూపుడే అడవిలో తిరుగుతూ ఉండగా రతికేల్లో తేలియాడుతున్న విప్రు దంపతులను చూసి బ్రాహ్మణుని చంపబోయాడు ఆ విప్రుని సతి రాజా సకల సద్గుణ సంపరుండమని వినుతికెక్కినకిది పనికిరాదు బ్రహ్మహత్య మహాపాతకము బాటసారులుగు మేమీ అరణ్యమున ప్రకృతి శోభకు నిండు వెన్నులకు మోహితులమై మేమిద్దరము ఇక్కడ ఉండగా మమ్మల్ని చంపాలని అనుకున్నావు ఇవి మచ్చ నేను వాంచీరా అతను కోడేసుకొంచలేదు దయచేసి నా భర్తను విడు అని పలు పలు రీతిలా మృతిమారింది కాని కల్మాషపాదుడు ఆ బ్రాహ్మణుని చంపి ఆరగించాడు ఆ సాధ్వీల నుండి అగ్ని అగ్నిజ్వాలను కక్కుతూ దురాత్మ నిరపరాధి అయినా నా భర్తను చంపి తిన్నావు నా పతిని చెప్పినా నీవు కామోద్రేక తాపమున సదా మొగ్గుతూ ఏ స్త్రీనైనా ముట్టుకుంటే చనిపోతావుగా శపించి మంటల్లో ఉరికి తనవు చాలించింది కల్మషపాదుడు వశిష్ఠుని శాపం మేరకు రాక్షసత్వాన్ని అనుభవించి ఒకటి వశిష్ఠాధ్వర్యంలో చేసి కల్మషరైతుడే శాప విముక్తిని పొందాడు సకల శాస్త్ర సమ్మతమైన ధర్మ సంరక్షణ చేస్తూ ప్రజారంజకంగా పరిపాలన సాగిస్తూ ఉన్నాడు ఒకరోజు భార్యందు మోహం పుట్టి ఆమెను చేరబోవగా ఆమె శాపం గుర్తు గుర్తుచేసి అతన్ని విముకుణి చేసింది ఆ రోజు నుంచి స్త్రీలకు దూరంగా ఉండి కామపీడుతుడై రాజ్యాన్ని పాలన చేస్తూ ఉన్నాడు రాజ్యభారం వహించుటకు పితృదేవతల స్వర్గలోకసిద్ధికి పున్నామ నరక విముక్తికి కర్తగా కల లేడు అని సౌదాముడు విచారించి వశిష్ఠుణ్ణి ఆశ్రయించి పుత్రసంతానం కలిగే ఉపాయాన్ని చెప్పమన్నాడు వశిష్ఠుడు కరుణతో రుతిమతయగు మదయంతికి గర్భదానం చేశాడు గర్భవతి అయిన మదయంతి ఏడు సంవత్సరాల దాకా ప్రసవించలేదు దాంతో ఆమె తన గర్భమును రాధితో కొట్టుకోగా పుత్రుడు జన్మించాడు అతనికి ఆస్మకుడు అని నామకరణం చేసి సకల విద్యలను నేర్పించసాగాడు రాజాభిషిక్తుడైన ఆస్మునకు మూలకుడు జన్మించాడు అతని కాలమున పరశురాముడు హత హతమార్చడం చూసి మూలకుడు స్త్రీ రూపంలో అంగనాముల మధ్య తలదాచుకున్నాడు నారీ జనంచి వాడడం వల్ల మూలకులకు నారీ కవచుడు అనే పేరు కలిగింది కట్వాంగ దిలీపుడు అతని వంశమందు కట్వాంగ దిలీపుడు పుట్టి రాజ్యపాలన చేస్తూ ఉండగా సురాసురులకు సంగ్రామం కలిగింది దేవతలచే సహాయం సహాయమర్దించబడిన కట్వాంగ దిలీపుడు రాక్షసులను ఓడించి దేవతలకు జయం కలిగించేలా చేశాడు ओम नमो नारायणाय ओम नमो भगवते वासुदेवाय